నా నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దేవసాయ. ఏం పని చేస్తారన్నా? సిపిఐ మండల కార్యదర్శి. అయితే ఈ మన ఈ 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎలాంటి అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం అండి భావిస్తున్నారు? ఏమంటున్నాం అంటే కొన్ని విషయాల్లో కొన్ని మంచిగా జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న పరిపాలన ఇప్పుడు చూస్తే చాలా దారుణమైంది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న పరిపాలన వేరే ఉన్నది, ఉండేటేటది. ఇప్పుడు ఉన్న పరిపాలనలో చాలా తేడా ఉంది. అందుకని మేమేం చెప్తున్నాం అంటే నిజంగా కూడా కేసీఆర్ మార్చుకోవాల్సింది ఒకటే. ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ అమ్ముతున్నాడు, అవెల్లా ఇచ్చేయకుండా ఆ ఆస్తులు భూములు అమ్మకుండా ఇక్కడ రాష్ట్రాన్ని అక్కడనే కాపాడితే రేపొచ్చిన ముఖ్యమంత్రి కూడా అదే చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదే తీసుకపోయి అక్కడ పెడితే రేపొచ్చిన ముఖ్యమంత్రి 9 ఏళ్ళలో ఏం పర్వాలేదు. అయినా ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకటే ముఖ్యమంత్రి ఒకటే అనే పరిపాలన ఈ కేసీఆర్ వచ్చిన దుర్మార్గం ఏంటంటే 10 సంవత్సరాలనే ముఖ్యమంత్రి అది పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే మార్చుకోవాలి. అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మేము కొన్నిసార్లు మేము హైకోర్టు పోయినాం, దానిలో కూడా ఇదే అయింది. దానిలో 10 ఏళ్ళ పరిపాలన అనేది బంద్ చేయాలి. మనం చూడవచ్చు అంటే రైతులకు సంబంధించి గతంలో ఈ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది, ఎక్కడ అన్నా జరిగిందంటారా? అంటే 2వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. 2వ సారి ముఖ్యమంత్రి అయినాక రైతుల మార్పు ఏం లేదు. 1 ఎకరాకు 350 రూపాయలు రుణమాఫీ. 1 ఎకరాకు 350 రూపాయలు మాత్రమే రుణమాఫీ. అది స్వయంగా నేనున్నా ఇంకోరు ఉన్నారు నాతో పాటు చూపిస్తాం, ఆ లిస్టు కూడా చూపిస్తాం. ఎందుకంటే ఎంతమంది అనేది ముఖ్యం కాదు. దానిలో రావులు రెడ్ల అనే పేర్ల ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళకే రుణమాఫీ. ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరికి రుణమాఫీ కాదు. అది అయితే వాస్తవం. దానిలో తీయాలంటే కూడా నేను వాస్తవంగా తీస్తా, అది చెప్తా కూడా. ఎందుకంటే లిస్టు పెడతా. ఎందుకంటే రైతు బంధు సంబంధించి అంటే రైతు బంధు పథకం ద్వారా ఎక్కువ ఎవరికి లబ్ధి ఎవరికి నష్టం? ఎవరికి లబ్ధి అంటే భూస్వాములు, భూస్వామి వర్గాలకే లబ్ధి. అది వ్యవసాయం వర్గాలకే లబ్ధి తప్ప మామూలుగా 1 ఎకరా 2 ఎకరాలు 6 ఎకరా ఉన్నకి ఏం కాదు. ఎందుకంటే 1 ఎకరా ఇప్పుడు కేసీఆర్ విడతలుగా ఎందుకు వేస్తున్నారు? ఫస్ట్ ఎట్లా వేసింది, ఇప్పుడు ఎందుకు వేస్తలేడు? అంటే విడతలుగా అంటే 1 ఎకరా వీడు పోతే ఇక నాకు ఆబ్జెక్షన్ లేదని వాడిని కొడతాడు. అట్లా కేసీఆర్ మార్చుకోవాల్సిన పద్ధతి ఒకటే, అది ఒక్కటి మార్చుకుంటే ఆయన కూడా ఇది అవుతాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే బంగాళ తెలంగాణగా అవతరించిందని ఈ మధ్య కాలంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం అంటే ఈ మధ్య కాలం 9 సంవత్సరాల పాలనను 100 సంవత్సరాలతో పోలుస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు జరగాల్సిన డెవలప్మెంట్ 9 సంవత్సరాల్లో జరిగిందంటున్నారు. అసలు నిజంగా సాధ్యమవుతుందంటారు? ఇది నీళ్లు నిధులు ప్రమేయం ఏమైంది? నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నీళ్లు గతంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని మోసం చేశారన్నారు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఎవరు మోసం చేస్తా ఉన్నారు? కేసీఆర్ మోసం చేస్తున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒకటే ఈ సభకి ఒకటి చెప్తున్నా, కేసీఆర్ నిజంగా ఉంటే కేసీఆర్ ఇప్పుడు చేసే ప్రాజెక్టులా కానీ ఏదైనా చిన్న వంతెలా కానీ ఎవడో చేస్తున్నాడు. ఆంధ్రోడు కాక ఈ తెలంగాణ వాడు ఎవడు చేస్తున్నాడు? అది మొత్తం లిస్ట్ ఇవ్వండి. మేము అన్న లిస్ట్ ఇస్తాం, ఆయన లిస్ట్ ఇస్తాం. దీనిలో నిధులు నియామకాలు మొత్తం ఫెయిల్ అయ్యాడు కేసీఆర్. నేను ఒకటి చెప్తున్నా, నిధులు నియామకాలు ఫెయిల్ అయ్యాడు కాబట్టి కేసీఆర్ ఇప్పుడన్నా కళ్ళు తీసుకొని ఆయన ఉంటే మంచిగా ఉంటుంది. కానీ అయితే రానున్న రోజుల్లో మన ఇటు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అంటే ఏ పార్టీ ఉంటే అంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్ దిశగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు? తెలంగాణ అనేది ఒక్కరి ఆకాంక్ష కాదు, ప్రజల ఆకాంక్ష. అంటే 100 కోట్లు ఉన్న మన తెలంగాణలో ఒక్కరి ఆకాంక్ష కాదు, అందరి ఆకాంక్ష. దానిలో కేసీఆర్ నేనే నీ అంత అని పాలిస్తే కాదు, నీ అంత కాదు నీ అంతా ఇంకోడు వస్తాడు, నీ అంతా ఇంకోడు వస్తాడు. కానీ కేసీఆర్ అది మానుకోవాలి, నీ అంత పలాన్ని మానుకోవాలి. బ్రిటిష్ పరిపాలన ఎట్లా ఉంది అంటే మన తెలంగాణలో అట్లా ఉండేది అప్పుడు రాష్ట్రంలో. అట్లా కాకుండా ఏంటంటే నిధులు నియామకం అన్నీ చేసి నువ్వు చేస్తే మంచిగా ఉంటుంది. లేదంటే ఎట్లా ఉందంటే చేసే పరిపాలన నువ్వెట్టు నేను ఇస్తా, నువ్వేం చేస్తావు నేను ఏం ఇస్తా అన్నట్టు ఉంది. అందుకని ఇది పరిపాలన మానుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రజలకు ఎప్పుడైతే ఈ ధరణి పెట్టిండో ధరణి బంద్ చేయాలి. ధరణిలో ఎక్కడైతే ఆస్తులు ఉన్నో
అక్కడ మొత్తం అంబానికి ఆదానికి అమ్మ పెడుతున్నాడు, ఆ దాన్ని బంద్ చేయాలి ముఖ్యంగా. ఎందుకంటే మేము ఇక్కడ లోకల్లో ఉన్నది మా భూమి కూడా దానిలో ఆదానికే ఉంది, ఇప్పటికి మళ్ళా పోతే కూడా ఆదానికే ఉంది. అందుకనే ఆ నియామకం మార్చుకోవాలి, మార్కొని కేసీఆర్ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటే మంచి కూడా తప్ప ఇంకా ఇది చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మటుకు మంచి లేదని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.